తులా రాశి ఫలితాలు. చిత్త నక్షత్రం 3వ పాదం, 4వ పాదం. స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశి జాతకులు అవుతారు. ఈ రాశి వారికి ఆదాయం 2, 1,000, 8. రాజ్యపూజ్యం 1, అవమానం 5. ఈ రాశి వారికి అష్టమంలో శని సంచారం చేత, రాహు అష్టమంలో ఉండిన చేత కొంతవరకు విశ్రమైనటువంటి ఫలితాలు అనుభవిస్తారు. భూపరమైనటువంటి చికాకుల్లో చిక్కుల్లో ఎదుర్కొంటారు. మానసిక స్థైర్యం కోల్పోయేటువంటి సందర్భం. రుణాలు చేస్తారు. తెచ్చినటువంటి రుణాలు తీర్చడానికి అనేక కష్టాలు ఎదుర్కొంటారు. కొన్ని సమయంలో డబ్బులు చేతకందకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలు పోయేటువంటి సందర్భం అని చెప్పుకోవచ్చు. భార్యాభర్త మధ్య అన్యోన్యత లోపించిన భార్య ప్రమేయం చేత ఆ జీవనం చక్కగా కొనసాగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థాన చలనాలు ఏర్పడనున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. కొంతవరకు ధన ఆస్తి నష్టం సంభవించేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి పర్మనెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా ఈసారి నిరాశ ఎదుర్కొనున్నారు. విద్యార్థులు కూడా అంతంత మాత్రమే చదువుపై శ్రద్ధ చూపించనున్నారు. ఇక రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి పర్వాలేదు అని చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత మెరుగ్గా ఉంది. జాయింట్ వ్యాపారస్తులు, నూతనంగా పెట్టుబడేటువంటి వాళ్ళు కొంత ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం. కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ గురుబలం చేత ఆ కొంతకాలమే ఇబ్బందులున్నా తర్వాత చక్కటి సత్ఫలితాన్ని పొందుతారు. వ్యవసాయదారులకి చాలా అనుకూలమైనటువంటి సమయం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు రుద్రాభిషేకం శనివారం రోజు చేయించడం చేత చక్కటి శుభ ఫలితాన్ని పొందుతారు. అట్లాగే శనీశ్వరునికి తైలాభిషేకం తిలదానం చేయడం చేత, శనిగ్రహ మంత్ర జపం 19,000 సార్లు పండితుల చేత లేదా మీరు స్వయంగా చేయడం చేత, జప తర్పణ హోమాదులు ఆచరించడం చేత చక్కటి ఫలితాన్ని పొందనున్నారు.